ఏప్రిల్ 4-5 తేదీలో విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా అక్కడికి వెళ్తున్నాను. ఏప్రిల్ 4-వ తారీఖున స్టీల్ ప్లాంట్ ఆడిటోరియంలో ఉక్కు కవనం, కవులు, రచయితలు, మేధావులు వీళ్ళందరితో కూడా ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా ఒక ఇదివరకు కూడా రకరకాల జనకవనాలు, శ్రామిక కవనాలు జరిపిన వరవడిని కొనసాగిస్తూ ఇక్కడ ఉక్కు కవనం అనేది ఆ రోజు జరగబోతూ ఉంది. అదే సమయంలో ఉద్యమంలో ఉన్నటువంటి నిరాహార దీక్షలు చేస్తున్న వాళ్ళకి సంఘీభావం చెప్పటం, ఈ ఉద్యమంలో పాత్రికేయులు, మీడియా కానీ లేకపోతే కౌలు రచయితలు, కళాకారులు నిర్వహించాల్సిన పాత్ర గురించినటువంటి చర్చ, సంఘీభావం అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. నాకు తెలిసి అదే రోజు మిత్రులు గద్దరు, గొర్రె టెంకన్న కూడా అక్కడికి వస్తారంటున్నారు. సో సాయంకాలం అది కూడా ఒక కార్యక్రమం, ప్రజలతో ముఖాముఖిగా కలుసుకొని నిజ నిజాలు చెప్పే కార్యక్రమం. తర్వాత శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ శత జయంతిని ఘనంగా జరిపాం. ఆ సమయంలో నేను శ్రీశ్రీ జయభేరిని ఒక పుస్తకం రాశాను. అది 2009-10 ఆ పుస్తకం 3 నెలలు ముద్రణలు పొందాను. ఆ తర్వాత 110వ జయంతి జరపాల్సి ఉండింది, కానీ గత ఏడాది కరోనా వల్ల కుదరలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు. విశాఖ ఆయనతో ఎంతగానో ముడిపడినటువంటి దాదాపు జన్మస్థలం కాబట్టి, ఆయన మహాకవిగా ఎదిగింది కూడా అక్కడే కాబట్టి, అక్కడ ఏమా ఈ సమయంలోనే శ్రీశ్రీ 110వ జయంతి జరిపి కొన్ని పుస్తకాలు విడుదల చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతాయి. ఈ సమయంలో ప్రత్యేకించి సంతోషం కలిగించే విషయం, కేంద్రం నయవంచనను బయటపెట్టే విషయం ఏమంటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 2020-21 దాదాపు 1,240 కోట్ల రూపాయల ఉత్పత్తి లాభం వచ్చిందని చెప్పి పోరాట రక్షణ కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ ప్రకటించారు. ఉత్పత్తి లాభాలంటే ఉత్పత్తిని లెక్కేస్తే కనుక లాభాలు, వీళ్ళు పెట్టిన రకరకాల తిక్కమొక్కలు, గజిబిజులు వీటన్నిటి వల్ల వచ్చిన పరిస్థితి వేరు. అంటే ఆపరేషనల్ లాస్ ఎప్పుడూ లేదు విశాఖ ఉక్కుకనే ఉద్యమకారులు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ గత ఏడాది అంటే 2020-21 వచ్చిన 1,240 కోట్ల లాభం రావడం, ఆపరేషనల్ ప్రాఫిట్ రావడం దాన్నే సూచిస్తుంది. మార్చి నెలలోనే 300 కోట్ల లాభాలు కూడా వచ్చాయి. లాభాలు వచ్చినా ప్రైవేటీకరిస్తాం, అమ్మేస్తామని చెప్పి కేంద్రం మాట్లాడటం కూడా చాలా అడ్డగోలుగా, చాలా విడ్డూరంగా ఉంది. దీని మీద బహుశా అక్కడ సాగుతున్న ఉద్యమం అంత సులభంగా ఆగిపోయేది లేదు, అమ్మకం అనేది జరగనిచ్చేది లేదని నమ్మకం కలిగిస్తుంది. నేను సైతం అన్నట్టుగా కవులు, కళాకారులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం చెప్పడానికే ఈ ఉక్కు కవనం ఉద్దేశించబడింది. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే దేశాల్లో ఎక్కడి నుంచైనా కానీ కవులు, రచయితలు వచ్చి దీంట్లో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం చెప్పి ఆ విశాల కోణాన్ని ప్రతిబింబించాలని చెప్పి మేము సాహిత్య శ్రవంతి, అలాగే ఉక్కు పోరాట రక్షణ కమిటీ, ఇంకా అన్ని సంస్థలకు చెందిన కవులు, రచయితలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి చాలామంది మిత్రులు అక్కడ పాల్గొంటూ ఉన్నారు. అడ్డాడు అప్పలనాయుడు ప్రముఖ రచయిత, ఆయన ముఖ్య అతిథిగా జీవిత మాజీ ఎంపీ శంకర్రావు ముఖ్య అతిథులుగా ఉంటే కీలక ఉపన్యాసం నేను చేస్తున్నాను. చాలామంది ఆప్త క్లుప్త సందేశాలు ఇస్తారు. కవితలు, పాటలు, కళారూపాల ఇది కూడా ఉంటుంది. కాబట్టి అందరికీ స్వాగతం. మనం విశాఖకు సంఘీభావం చెబుదాం.